తూర్పు గోదావరి జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొల్లల మావిడాడలో కోదండరాముని ఏకాంత కళ్యాణానికి కొబ్బరి బొండాలు మరియు శ్రీరామనామం రాసిన తలంబ్రాలను వ్యాయామ దర్శకులు లయన్ ద్వారంపూడి యువరాజారెడ్డి మరియు ఆలయ ధర్మకర్తలు సిద్ధం చేశారు. గత 10 సంవత్సరాల నుండి కోదం రామచంద్రమూర్తి కళ్యాణ మహోత్సవ వేడుకలకు కలెక్టర్ మరియు అనపర్తి శాసనసభ సభ్యుల దంపతులు చేతుల మీదుగా ఈ తలంబ్రాలను అందజేయటం జరుగుతుందని తెలిపారు. ఏకాంత కళ్యాణంలో కొబ్బరి బొండాలు, శ్రీరామనామం రాసిన తలంబ్రాలను ఆలయ ధర్మకర్తలకు అందజేసి కళ్యాణంలో వినియోగించాలని కోరుతున్నట్టు యువరాజారెడ్డి తెలిపారు. ఎంతో పవిత్రంగా ప్రతిదినం పూజ అనంతరం శ్రీరామ అనే మంత్రాన్ని ఎటువంటి సూక్ష్మ పరికరాలు ఉపయోగించకుండా మార్కర్ పెన్ సహాయంతో తెలుగు, దేవనాగరి, ఇంగ్లీష్ భాషలో 18,000 బియ్యపు గింజలపై శ్రీరామ అనే మంత్రాన్ని వ్రాయడం జరిగిందని అన్నారు. ప్రత్యేకంగా కొబ్బరి బోండాలపై శంఖుచక్ర నామాలను రంగుల లేసులు, పూసలు, ముత్యాలు, అలంకరణ సామాగ్రితో సర్వంగ సుందరంగా తీర్చిదిద్ది వాటిపై రామ సీత పేర్లు వ్రాయడం జరిగిందని అన్నారు. రాముని కృపతో 10 సంవత్సరాల నుండి సాంప్రదాయబద్ధంగా ఈ కొబ్బరి బొండాలు మరియు శ్రీరామనామ తలంబ్రాలు సిద్ధం చేయడం అదృష్టంగా భావిస్తున్నారని అన్నారు. ఈ 10 సంవత్సరాల్లో 2 లక్షలు పైబడి శ్రీరామనామ తలంబ్రాలు రాయడం ప్రపంచంలోనే ఒక గొల్లల మామిడాడ కోదం రామచంద్రమూర్తి కళ్యాణంలోనే రామనామ తలంబ్రాలు వినియోగించడం జరుగుతుందని అన్నారు. ఈ కానుకలను స్వీకరించి కళ్యాణంలో వినియోగించాలని ఆలయ ధర్మకర్తలను యువరాజరెడ్డి కోరారు.